ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అందరూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బుచ్చి గారి గురించి చెప్పాలి. ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా హెల్ప్ చేశాను నాకు షూట్ టైమ్స్లో అంతా. అండ్ ఈ కథ ఆయన తెచ్చినందుకు నా దగ్గర తెచ్చినందుకు చాలా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఎందుకంటే ఇది మెయిన్ స్టోరీ హీరో అండి, నేను చెప్పినట్టు నేను కాదు అండ్ నేను క్యారెక్టర్ చేసానని నమ్ముతాను. ఎందుకంటే ఈ స్టోరీలో అంత కంటెంట్ ఉంది, అంత ఇది ఉంది. అండ్ అలాగే మా డిఓపి గారు అండి, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్ పర్సన్, నాకు చాలా హెల్ప్ చేశారు. బుచ్చి గారు అయితే నాకు ఎలా యాక్టింగ్ టిప్స్ హెల్ప్ చేశారు, అలాగే ఆన్ సెట్ నాకు ఆయన కూడా చాలా టిప్స్ ఇస్తే హెల్ప్ చేశారు. అండ్ కృతి అండ్ జయకృష్ణ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండి. అమ్మాయి తెలుగు రాకపోయినా అమ్మాయి కష్టపడి తెలుగు నేర్చుకొని చేసింది. అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అమ్మాయి అని చెప్పచ్చు. అండ్ జయకృష్ణ అబ్బాయి చిన్న పిల్లోడు అండి, పాపం నాకు వాడికి ఈక్వల్గా ఏం తెలియదు ఇండస్ట్రీ అంటే కృతికి కూడా అంతే. బట్ వాడు చాలా కష్టపడ్డాడు టిక్టాక్ నుంచి, వాడు సినిమా చేయాలని ఇష్టం. అండ్ బుచ్చి గారు ఫైన్ అబ్బాయి, బుచ్చి గారు అబ్బాయిని కనిపెట్టి చేయించుకొని హీఈస్ వెరీ ఫార్చ్యూన్, వెరీ లక్కీ. అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. కంప్లీట్ ఎయిట్ గోస్ట్ బుచ్చి గారు అబ్బాయిని పట్టుకురావడానికి. సేమ్ టైమ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి అబ్బాయి. అండ్ సేతుపతి గారు గురించి చెప్పాలండి, ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్ అండి, మీకు అసలు ఇమాజిన్ కూడా చేసుకోరు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు అందరూ ఉన్నాయి కూడా ఎక్కడ రండి అంటారు, ఆయన అంత క్లోజ్, అంత బాగా మాట్లాడతారు. అండ్ ఆయనకి వెరీ వెరీ కామ్, వెరీ కూల్ పర్సన్. ఈ నెవర్ నేను స్టార్ని అని ఇది అస్సలు ఉండదు. అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. సూపర్ పర్సనాలిటీ, చాలా నేర్చుకోవాలి ఆయన ఆన్ స్క్రీన్ పైన. ఆయన గురించి ఎంత నేర్చుకోవాలి ఆఫ్ స్క్రీన్ కూడా, ఆయన ఎట్లా ఉంటారో అది నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటాను, సారీ నేర్చుకోవాలి కాదు. సో అండ్ మ్యూజిక్ అండి, నాకు మెయిన్ రికగ్నిషన్ వచ్చింది ఆ మ్యూజిక్ వల్లే. సో రియలీ థ్యాంక్స్ టు డిఎస్పి గారు. అండ్ వీటిలన్నింటినీ హోల్డ్ చేయడానికి అండ్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్స్ ఓటీటీ రిలీజ్ అవేం చేయకుండా మా ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా లేదు, థియేటర్స్లోనే చూడాలి, థియేటర్స్లోనే చేయాలని చెప్పి పట్టుపట్టారు. అండ్ ఎంత ఖర్చుకి అసలు వెనకడలేదండి, స్టోరీకి ఏం కావాలో అది ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇంట్రెస్ట్లు పెరిగిన పాపం డ్యూరింగ్ ద పాండమిక్ అండ్ కూడా రిలీజ్ డేట్ అంటే థియేటర్ ఓపెన్ అయిన తర్వాత కూడా అదే విత్ హోల్డ్ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి లేదని థియేటర్స్లోనే రిలీజ్ చేస్తామని చెప్పి టుడే ద గివింగ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్, ఆల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ సుకుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఓవరాల్గా హీ వాజ్ దేర్ టు యునో లుక్ ఆఫ్టర్ ద హోల్ ప్రాజెక్ట్. సో రియలీ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ బిహైండ్ ఇట్ అండి. నాకు ఈ సినిమా చేసేటప్పుడు నాకు తెలిసి వచ్చింది ఎంతమంది కష్టపడతారో. లైక్ ఇప్పుడు నేను ఒక్కడే కూర్చున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ సెటప్ చేసి లైట్ పెట్టారు. సో ఇమాజిన్ సినిమా అంటే ఎంతమంది కష్టపడతారు, 200-300 పీపుల్, వాళ్ళందరికీ థ్యాంక్స్ టు దెమ్ అలాట్. ఐ రియలీ రియలైజ్ ఒక మూవీకి ఎంత కష్టపడతారు. అండ్ రియలీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ హూ వర్క్ సో హార్డ్ ఎవ్రీ డే టు ఎంటర్టైన్ పీపుల్. ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ జూనియర్ ఆర్టిస్ట్, ఎవ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మేకప్ వేసుకొని యూనో ఎండ్లో షూట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్, ఐ రియలీ లర్న్డ్ అలాట్. అండ్ మీ పైన ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ పైన ఉండేది, కానీ ఫిలిం ఇండస్ట్రీ పైన, ఫిలిం యాక్టర్స్ పైన నాకు ఆ రెస్పెక్ట్ మరింత రెట్టింపు అయిపోయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఫిలిం యాక్టర్. ఫస్ట్ బుచ్చి గారు కథ చెప్పినప్పుడు కొంచెం నేను హెసిటెంట్ ఉన్నానండి, అంటే ఈ రోల్ తీసుకోవడం చాలా వెరీ ఛాలెంజింగ్ అనిపించింది, నేను చేయగలుగుతానా అది అంటే. బట్ నేను సుకుమార్ గారు కలిసినప్పుడు హీ వాజ్ లైక్, లేదు నేను స్టేజ్ పైన చెప్పినట్టు నేను చూసుకుంటాను, నేను చెప్తాను అన్నారు. ఆ కొంచెం కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది, అరే ఈయన చూసుకుంటారంటే నో దెన్ ఎనఫ్, ఆయన పెద్దని చెప్తారు కదా అది అనుకున్నాను. అండ్ హీ హెల్ప్ మీ అ లాట్ ఆల్సో.
దాని తర్వాత ఆయన కథ విన్న తర్వాత నేను కొంచెం ఎక్స్టెండ్ ఏం చేయగలుగుతానని ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత పరకాయ ప్రవేశం అన్నీ కొంచెం యాక్టింగ్ క్లాస్ నేర్చుకున్నాను 1 మంత్ అర్ణభిక్ష మ్యామ్ దగ్గర. బట్ వర్క్షాప్ చేసాం మేము కూడా బుచ్చి గారితో అండ్ యూనో నేను జయకృష్ణ చేసామండి వర్క్షాప్స్ బాగా. సీన్ పేపర్ వేరే వేరే సీన్స్ అని తీసుకొని నేను ఆడే వేరే ఫిషర్మెన్ గెటప్ వేసుకుని నేను ఫిషర్మెన్ గెటప్ వేసుకొని చేసాం అండ్ స్లాంగ్ నేర్చుకున్నానండి కొండబాబు అండ్ సిద్ధు అనే అబ్బాయి దగ్గర నుంచి. అండ్ వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని మ్యానరిజమ్స్ ఆ అబ్బాయి చేసి చూపిస్తుండేవాడు కొండబాబు అని. అండ్ అక్కడ కూడా మేము షూట్ చేసేటప్పుడు కూడా ఫిషర్మెన్స్ ఉంటారు వాళ్ళంతా ఫ్రీగా ఉంటారంటే షూటింగ్ అండ్ ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా ఉంటారు వాళ్ళకి. పాపం దే లివ్ ఆన్ ఫిష్ అండ్ వాళ్ళు వెళ్ళి ఆ తా వాళ్ళకి ఏంటంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి బతకాలి, బతికి ఫిష్ పట్టుకొని తేవాలి, ఫీడ్ ద ఫ్యామిలీని ఫీడ్ చేయాలి, అది అమ్మేసి ఫ్యామిలీని ఫీడ్ చేయాలి తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు. సో ఏం ఏంటది కల్మషన్ లేని మనుషులు వాళ్ళు. సో ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. యాక్చువల్లీ చూస్తూ ఉండేవాడి షూటింగ్ చేసేటప్పుడు కూడా ఎట్లా అంటే మన నేను షార్ట్ మా గ్యాప్లో వాళ్ళని చుట్టుపక్కలే ఉండేవారు ఎందుకంటే మా బోట్స్ కూడా వాళ్ళే, వాళ్ళు అట్లాగే నుంచొని ఉండేవారు. సో వాళ్ళు చూసి కొంచెం కొంచెం బాడీ లాంగ్వేజ్ పికప్ చేసుకుంటూ ఉన్నాను. సో ఐ లెర్న్డ్ అ లాట్ అండ్ అలా అయిపోయింది అంతే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద షూట్. అవును నేను చెప్పాను వాళ్ళు ఇబ్బంది ఏం పడలేదండి. ఇద్దరు ఫిషర్మెన్స్ వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి, నేను చెప్తున్నా కూడా లేదండి ఇలా చెప్పకూడదు ఇలా చెప్పాలని చెప్పారు. అలాగే నాకు పప్పు గారును వాళ్ళ అసిస్టెంట్ చాలా హెల్ప్ చేశారండి సురేష్ గారు. అండ్ అలాగే ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. ఎక్కువ హెల్ప్ చేసింది నేను డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సో ఎవ్రీవన్స్ ఎఫర్ట్ హెల్ప్ మీ టు డబ్ ప్రాపర్లీ. ఆ స్లాంగ్ కూడా మీరు చూసేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. పర్టికులర్ పాయింట్ ఏమి ఉండదండి. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఈ సినిమా ప్రతిదీ చాలా బాగుంటుందండి. ఐ లవ్ ద ఫిల్మ్ యాజ్ ద హోల్ స్టోరీ చేయడానికి కారణం నచ్చడానికి కారణం ఈ సినిమా మొత్తం. ఇట్స్ నాట్ ఓన్లీ ఒక్క ఇది అంటే చాలా న్యూ క్యారెక్టరైజేషన్ చాలా న్యూ ఇది అండ్ ఎవ్రీథింగ్ విజ్ న్యూ. అంటే సిమ్ కామన్ పాయింట్ ఏంటంటే అదే లోవర్ అండ్ అప్పర్ తప్ప మిగతా అంతా చాలా చాలా డిఫరెంట్ సెటప్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో దాట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ ద ఫిల్మ్. చిరంజీవి గారు కూడా అన్నారు ఇట్లాంటి కథలు రావాలి అని. సో ప్రశంస ఎట్లా ఐ థింక్ మోర్ అప్రిషియేషన్ షుడ్ ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి నాకు కాదు. హీ షుడ్ గెట్ ద క్రెడిట్ నాకు అట్లా స్టోరీ రావడం ఐఎమ్ వెరీ లక్కీ. సో నేను అసలు ఏ ఎంచుకోలేదండి టు బి వెరీ ఫ్రాంక్. స్టోరీ ఎంచుకుంది నేను ఇంకా యాక్టింగ్ చేయగలుగుతాను ఇదే దీంట్లోనే ఉన్నాను. బట్ చిరంజీవి గారు చెప్పారు నీకు వచ్చిన ఆఫర్ రెస్పెక్ట్ చేయి కష్టపడి చేయి అన్నారు. ఆయన మించిన మాట ఇంకోటేం లేదు. సో ఐ జస్ట్ వెంట్ అహెడ్ డిడ్ మై పార్ట్ కష్టపడ్డాను అక్కడక్కడ ఎక్కడ చేయాలో. అండ్ యా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు డెఫినెట్గా చాలా బాగా చేసింది. షీ వర్క్ వెరీ హార్డ్ పాపం అమ్మాయి ఆ మూడ్లోనే ఉండేది ఎప్పుడు కంప్లీట్గా ఎమోషనల్ సీన్స్ అప్పుడు. సో రియలీ రియలీ గ్రేట్ టు షేరింగ్ ద ఎక్స్పీరియన్స్ విత్. ఓకే సారీ అంతే అండి. నేను అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాను. సో అందుకే మీరు అనేకర నీ సముద్రం సాంగ్ కూడా చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ అంతా ట్రాన్సిషన్ అనమాట. సో ఆ సాంగ్ అప్పుడు స్టార్టింగ్ అంతా అయ్యి దాని తర్వాత పెద్దోళ్ళగా ఈ మీసాలతో ఉంటాను సినిమా అంతా. అట్లా ఏం క్యారీ చేయట్లేదండి. ఐఎమ్ నాట్ క్యారీయింగ్ ఎనీథింగ్. రిలీఫ్ ఫీల్ లక్కీ అని చెప్పచ్చు బట్ నేనేం క్యారీ చేయట్లేదు ఆ ప్రెషర్ అట్లేం లేదు. జస్ట్
జస్ట్ నార్మల్. మీ అమ్మగారు చూసి ఏమన్నా? మా అమ్మగారు సినిమా చూడలేదండి, థియేటర్స్లో చూస్తా ఉంది మా అమ్మగారు. సో వెయిట్ చేస్తున్నా మా అమ్మగారు ఏమంటారు. సో బేసిక్గా యాక్చువల్లీ ఇందాక ప్రింట్ వాళ్ళు చెప్పడం మర్చిపోయా. నేను యాక్చువల్లీ ఇంకో కెరీర్ ఆప్షన్ వచ్చి మా అన్న చెప్పాడు కిక్ బాక్సింగ్ నేర్చుకో అది ఇది అన్నాడు. నేను నేర్చుకున్నాను, కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేర్చుకోమని. సో నేను నేర్చుకున్నప్పుడు అప్పుడు రిలైజ్ అయ్యాను ఇలా కిక్ బాక్సింగ్ ప్రొఫెషన్ తీసుకుందాం చేద్దాం అలాగని. నేను ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయిపోదాం అనుకున్నా. దట్స్ వన్ ఆఫ్ ద టూ ప్రొఫెషన్ దట్ నేను ఎంచుకున్నాను అనుకున్నా. సో అప్పుడు బాగా ట్రైన్ అయినండి, నాకు అది బాగా నచ్చి నేను ఐ వెంట్ టు థాయిలాండ్. కళ్యాణ్ గారు పంపించాను, నన్ను థాయిలాండ్ పంపించారు. పంపించి అక్కడ నేను మాయితా నేర్చుకున్నా. ఒక 2 మంత్స్ విగరెస్గా ట్రైన్ చేశాను. నేర్చుకుని కొంచెం మాయితా నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, బట్ ఐ లెర్న్ నేను కొన్ని బేసిక్స్ అవి నేర్చుకున్నా. అలాగే ఫైట్స్ అంటే బాగా ఇష్టం అండి, చూస్తున్నప్పుడు నన్ను చాలా ఎక్సైట్ చేస్తుంది. సో అలా సెట్లో కూడా బాగా చేయాలి, ఆ కిక్స్ అవి కొట్టాలి, యూనో ఫైట్ మాస్టర్ని డైరెక్టర్ని బాగా యూనో హ్యాపీ చేయాలన్న ఇంటెన్షన్తో అలా చేశారు. అంటే ఇప్పుడు వస్తున్నాయని కూడా కొంతవరకు మల్టీ స్టార్ మూవీస్ కూడా వస్తున్నాయి. మీ ఫ్యామిలీ నుంచి ఎవరితో యాక్ట్ చేయాలి మల్టీ స్టార్? ఎవరితోనే చేస్తానండి, అట్లేం లేదు. ఎనీ హీరో, నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, ఐ వుడ్ లవ్ టు డూ ఎనీ గుడ్ రోల్ ఇన్ ఎనీ ఫిలిం. ఒక మంచి రోల్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను, దానికి తగ్గ కృషి చేస్తాను. కళ్యాణ్ గారు అని వచ్చాను డెఫినెట్గా. యా డెఫినెట్గా కళ్యాణ్ గారు అండి, హీస్ ఎవ్రీథింగ్. లేదండి ట్రైలర్ చూశారు కళ్యాణ్ గారు, ఐ ఫెల్ వెరీ హ్యాపీ, బాగా చేసావు అన్నారు. అందరినీ మెచ్చుకున్నారు కాస్టింగ్ క్రూని. సో సినిమా చూస్తా అన్నారు, బట్ హీస్ బిజీ కాబట్టి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.